ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హెజ్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియో నేర్చు అయితే జరుగుతుందండి సో ఆ బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా డ్వాక్రా మూడో విడత రుణమాఫీకి సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే అందరూ ఆర్పీలు సీసీలతో అలాగే వాలంటీర్ వ్యవస్థకు రేపటి నుండి అంటే మనకు డ్వాక్రా మహిళలకు రేపటి నుండి అన్ని గ్రూపులకు అంటే ఏపీలో ఎంతమంది ఎన్ని గ్రూపులు ఉన్నాయో అన్ని గ్రూపులకు మీటింగ్లు అయితే కండక్ట్ చేస్తున్నారు అయితే ఈ మీటింగ్లో జగనన్న కానుకగా ఇవైతే ఇవ్వబోతున్నారండి అయితే ఏమేమి ఇస్తారు సో ఈ మీటింగ్లో ఏమేమి చెప్తున్నారు సో దానికి సంబంధించిన పూర్తి వివరాలు మీకు వీడియోలో ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుందండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పనిసరిగా లైక్ చేసుకోండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పన్ను నొక్కి యాక్టివేట్ చేసుకుని ఫాలో అవుతుండీ సో డ్వాక్రా మూడో విడతను మాఫీకి సంబంధించి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నుండి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కంపల్సరీగా తెలియజేస్తూ ఉంటాను ఇక వివరాలు చూద్దామండి అయితే ఏపీ ప్రభుత్వం ఈ అప్డేట్స్కి సంబంధించి కొన్ని నోటిఫికేషన్స్ అయితే విడుదల చేశారు ఒక్కొక్క నోటిఫికేషన్ మీకు చూపించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తానండి ఇదండి నోటిఫికేషన్స్ సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి అంటే వైఎస్ఆర్ ఆసరా పథకం అంటే మీరు కన్ఫ్యూజ్ అవుతారేమో సో డ్వాక్రా మూడో విడత రుణమాఫీకి సంబంధించి ఇక్కడ మనకు వివోఏలు అలాగే ఆర్పీలు మరియు వాలంటీర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళతో నాలుగు రోజుల పాటు ఇక్కడ చేయవలసిన ప్రీ లాంచ్ యాక్టివిటీసు విడుదల చేశారు సో మనకు ఈ నెల ఇరవై ఐదో తారీఖున ఈ వైఎస్ఆర్ ఆసరా అంటే డ్వాక్రా మూడో విడత రుణమాఫీకి సంబంధించిన నిధులనేవి విడుదల చేస్తున్నారండి అయితే ఇక్కడ మరొక నోటిఫికేషన్ చూపిస్తాను చూడండి అయితే ఇక్కడ వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి మీ యొక్క సిసిలు సిఓలు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంటు తమ పరిధిలో గల వైఎస్ఆర్ ఆసరాకు అర్హత గల ప్రతి సంఘంతో సమావేశం అంటే మీటింగ్ అనేది ఏర్పాటు అయితే చేయాలి సో ఏర్పాటు చేసిన తర్వాత సో వాళ్లకు వివరాలు అంటే సంఘ సభ్యులు ఎవరైతే ఉన్నాలో ఉన్నారో వాళ్లకు వివరాలు అనేది తెలియజేయాల్సి అయితే ఉంటుందండి అయితే దీనికి సంబంధించి మనకు ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ మీటింగ్లు అనేది కండక్ట్ చేసి ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా తమ యొక్క గ్రూపులకు సంబంధించిన ఆర్పీలు సో దీనికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది వాళ్లకు చెప్పాల్సి అయితే ఉంటుందండి సో ఏమేమి చెప్పాలి ఏంటి దానికి సంబంధించిన కూడా నోటిఫికేషన్ ప్రభుత్వం విడుదల చేసినటువంటి నోటిఫికేషన్స్ ఇవి ఇక్కడ గ్రామ మరియు వార్డు పరిధిలో అన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులతో వైఎస్ఆర్ ఆసరా పథకం మీద సమావేశం ఏర్పాటు చేసి అందులో తెలియజేయవలసిన విషయాలు అయితే ఇవి సో గ్రామము వార్డు పరిధిలో గల అన్ని స్వయం సహాయక సంఘాల సభ్యులతో వైఎస్ఆర్ ఆసరా పథకం మీద సమావేశం ఏర్పాటు చేయాలి సో వైఎస్ఆర్ ఆసరా అమలు చేయటకు గల ప్రధాన ఉద్దేశం వాళ్ళకైతే వివరించాలి అలాగే ఆసరాకు సంబంధించి రాష్ట్ర మొత్తం మీద ఎంత లబ్ధి అనేది చేకూరుతున్నది ఇప్పటికే మొదటి మరియు రెండో విడతల్లో ఎంత లబ్ధి అనేది అందింది సో అలాగే ఇప్పుడు మూడో విడతకు సంబంధించి ఎంత అందబోతుంది అన్ని వివరాలు తెలియజేయాలి అదేవిధంగా మన గ్రామంలో వైఎస్ఆర్ ఆసరాకు అర్హత పొందిన సంఘాలు ఎన్ని అర్హత పొందని మొత్తం చెప్పాలి సో ఇప్పటి వరకు మొదట మరియు రెండో విడతల్లో గ్రామాల్లో గ్రామాల్లోని సంఘాలు లబ్ పొందిన లబ్ధి ఇప్పుడు మూడో విడతకు సంబంధించి గ్రామాల్లో ఎంత ఎన్ని సంఘాలు లబ్ధి పొందబోతున్నారు మన గ్రామంలో మన గల సుస్థిర జీవనోపాధులు ఏవి సో దిగ్గజ కంపెనీలతో చేసుకున్న ఒప్పందాలు సో ఇవన్నీ మీరు మీ యొక్క ఆర్పీలు అలాగే మీ యొక్క సీసీలు వెల్ఫేర్ ఎడ్యుకేషన్ అసిస్టెంట్స్ సో ఆ మీటింగ్లో మహిళలకు ఇవైతే చెప్పడం అయితే జరుగుతుందండి అలాగే ఇక్కడ నెక్స్ట్ చూసుకున్నట్లయితే స్వయం సహాయక సంఘాల వారిగా వైఎస్ఆర్ ఆసరా పథకం మీద తెలియజేయవలసిన సమాచారాలు సో దీనికి సంబంధించి ఇక్కడ చూడండి సో ఇవన్నీ మీకు సుస్థిర జీవనోపాధి ఏర్పాటు అలాగే ఇప్పుడు మూడో విడతకు సంబంధించి సంఘాలకు ఉన్న లబ్ధి సో ఇవన్నీ మీకు ఆ మీటింగ్లో చెప్తారండి సో ఇప్పుడు మనకు మూడో విడతకు సంబంధించి ఎంత అమౌంట్ అనేది అందబోతుంది సో మన గ్రూపులకి ఎంత వస్తుంది సో మనకు ఇప్పటి వరకు ఎంత అందింది సో మొత్తం దీనికి సంబంధించి స్పీచ్ అనేది ఉంటుంది ఉన్న తర్వాత మీకు మార్చి ఇరవై ఐదో తారీఖునైతే మీకు అమౌంట్ అనేది విడుదల చేస్తారు సో అమౌంట్ అనేది విడుదల చేసిన తర్వాత మీ యొక్క వాలంటీర్లు అలాగే ఆర్పీలు సీసీలు మీ ఇళ్ళకు వచ్చి ఇలాంటి రసీదు ఒకటి ఇస్తారండి ఈ రసీదులో మీకు అమౌంట్ అనేది అందిందా లేదా అలాగే మీ యొక్క పేరు అలాగే మీకు అమౌంట్ ఎంత అందింది ఇప్పటి వరకు మీకు ఎన్ని విడతలకు సంబంధించిన అమౌంట్ అనేది ఫోటో అంటే మీరు అమౌంట్ అనేది తీసుకున్నట్టుగా మీ యొక్క ఫోటో అనేది వాళ్ళు క్యాప్చర్ చేసి అప్లోడ్ అనేది చేయడం అయితే జరుగుతుందండి ఈ విధమైన సమాచారాన్ని మీకు ప్రతి ఒక్క మీటింగ్లో అయితే కండక్ట్ చేసి చెప్పడం అయితే జరుగుతుంది అయితే ఈ మీటింగ్ అనేది మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై నాలుగో తేదీ వరకు అయితే లాస్ట్ డేట్ అయితే ఇచ్చారు అంటే మనకు రేపు ప్పటి నుండి కూడా ఈ మీటింగ్లు అమలు చేయబోతున్నారు సో కొన్ని జిల్లాల్లో కొన్ని గ్రామాల్లో కండక్ట్ చేస్తారు అలాగే మనకు ఇరవై నాలుగో తారీఖు వరకు ఈ మీటింగ్లు అనేది ఉంటాయి అలాగే ఇరవై నాలుగు కంప్లీట్ అయిన తర్వాత మనకేందంటే ఇరవై ఐదో తారీఖునైతే ఈ ఆసరాకు సమస్యలు నిధులను విడుదల చేస్తారు మీటింగ్ కండక్ట్ చేసి ఈ వివరాలన్నీ చెప్పడం అయితే జరుగుతుందండి సో ఇదండి మనకు వైఎస్ఆర్ ఆసరాకు సంబంధించి ఏపీ ప్రభుత్వం అయితే ఈ విధంగా మీటింగ్ అనేది పెట్టి సో ఈ మహిళలు ఎవరైతే ఉన్నారో డ్వాక్రా గ్రూపుల్లో వీళ్ళందరికీ ఈ ఆసరాకు సంబంధించి సభ్యురాలు ఎవరైతే ఉన్నారో సో వీళ్ళందరికీ తెలియజేస్తారండి సో ఇదండి మనకు ఉన్నటువంటి వైఎస్ఆర్ ఆసరా పథకానికి సంబంధించి అంటే డ్వాక్రా మూడవిట రెండు మార్కు సంబంధించి ఉన్నటువంటి అప్డేటు సో ఇది జగన్ అన్న మనకు ఇస్తున్నటువంటి కానుక సో ఈ విధంగా అన్ని అంటే జగనన్ జగన్ ప్రభుత్వం మనకు మహిళలకు ఏ ఏమేమి పనులు చేశారు సో వీళ్ళ జీవనోపాధికి ఎలాంటి అడుగులు వేస్తున్నారు మొత్తం ఆ మీటింగ్లో చెప్తారు సో వీడియో నచ్చినట్టు లైక్ చేసుకోండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోమంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది ఇంకా అప్డేట్ వస్తే తప్పనిసరిగా తెలియజేస్తుంటాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్